పెందుర్తి మండలం అకిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న కంపర్సన్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిఐటియు నాయకులు జి అప్పలరాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనపడలేదన్నారు. కార్మిక సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఉధృతం చేస్తామని అప్పలరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి కంపర్సన్ కంట్రోల్ కంపెనీ గత 18 సంవత్సరాల బట్టి సెమీ స్కిల్డ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీతాలు అతి తక్కువగా ఉండనందున ఈ రోజు కుటుంబ పోషణ కష్టంగా ఉందని ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ 3000 రూపాయలు ఇవ్వాలని అలాగే ఓటీ చేసేటప్పుడు డబుల్ ఇవ్వాలి ఆ ఓటీ కూడా సింగిల్ ఇస్తున్నారు ఓటీ డబుల్ ఇవ్వాలని యూనిఫారం చట్టపరంగా లేబర్ యాక్ట్ చట్టప్రకారంగా యూనిఫారం ఇవ్వాలని ఏదైతే లేబర్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ని ఆ కంపెనీలో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు ఇస్తే మూడు నెలలు బట్టి మేనేజ్మెంట్ చాలా మొండిగా ఉన్నటువంటి వ్యవహారం కనీసం వర్కర్స్ తో గాని యూనియన్ తో గాని సంప్రదించకుండా కాలయాపనం చేస్తుంది. అందుకని మండల మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మా యొక్క సమస్యలు మా భూములు పోయి మా భూములు చేస్తున్నా సరే కంపెనీ అభివృద్ధి కోసం ఎంతో మంది కృషి చేశాము కానీ ఈ రోజు కంపెనీ మా మీద లాభాలు పొంది ఎవరికి కూడా కనీస వేతనం అనేది ఇవ్వడానికి కూడా వెనకడుతుంది. అలాగే ఈ కరోనా టైంలో ధనకరుణంగా మా 3000 రూపాయలు ఇంక్రిమెంట్ అనేది పెంచమని అడిగినందుకు కంపెనీని ఎత్తేస్తానని చెప్పేసి మాకు బెదిరింపులు చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మాకు చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని ఎదుగు రావడం చాలా కష్టపరంగా అవుతుంది. అందుకు గాను మేము 3000 రూపాయలు ఇంక్రిమెంట్ ఆశిస్తే కంపెనీ మాకు యాజమాన్యం ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు. ఈ విషయం వరకు కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మా అభిప్రాయాన్ని మా సమస్యలను తెలియజేసుకుని కంపెనీ మాకు న్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ రోజు వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం లేదు. ఇప్పటి వరకు 12 రోజులు అవుతుంది మీ నిరసన తెలియజేస్తున్నా సరే కనీసం యాజమాన్యం కనీసం చేయమకుంటున్నారు.